ఇది ఏనుగులు గూర్చిన ఒక కథ. ఇప్పుడు శ్రీలంకగా పిలువబడుతున్న కొలంబో అనే సుందరమైన ద్వీపంలో ఈ కథ జరిగింది. శ్రీలంక ఏనుగుల ప్రవాసం. అక్కడ ప్రజలంతా ప్రత్యేకమైన సెలవుల కోసం ఎదురుచూస్తారు. ఎందుకో తెలుసా? ఏనుగుల యజమానులు తమ దగ్గర ఉన్న వాటన్నిటిలో శ్రేష్టమైన ఏనుగులను ఊరేగింపులో నడిపించడానికి తెస్తారు. అవును, ఇది ఏనుగులు గూర్చిన కథే గాని ఒక ప్రత్యేకమైన ఏనుగు కథ. ఆ ఏనుగుకు మంచి స్నేహితునిగా మారిన ఒక అబ్బాయి కథ. ఏనుగు నేస్తం. ఎలాగైనా సరే తనకంటూ ఒక స్వంత ఏనుగు కావాలనుకున్నాడు అనిల్. ఏనుగులంటే అనిల్కి చాలా ఇష్టం. వాటితో మాట్లాడడం అతనికి తెలుసు. అనిల్ తండ్రి ఒక పెద్ద తోటకు మేనేజర్. కేవలం మేనేజరే గాని ఆ తోట యజమాని కాదు. కనీసం ఒక ముసలి ఏనుగునైనా కొనే స్తోమత ఆయనకు లేదు. కాబట్టి ఎప్పటికైనా ఒక ఏనుగును సంపాదించుకోవాలనే కోరిక అనిల్కు ఒక కలే. ఈ పెద్ద భవంతిలో ఉన్న రత్నం గారే తోట యజమాని. ఆయనకే ఏనుగులను కొనగల స్తోమత ఉంది. ఇప్పటికే చాలా ఏనుగులు ఆయన తోటలో పనిచేస్తున్నారు. రత్నం గారికి ఒక కొడుకున్నాడు. ఆ అబ్బాయి పేరు సోమన్. అనిల్కు సోమన్ అంటే పడేది కాదు, అలాగే సోమన్కు అనిల్ అంటే నచ్చేది కాదు. అనిల్ సోమన్తో ఎప్పుడూ ఆడేవాడు కాదు. ఇతర పిల్లలతో ఆడటం కంటే ఏనుగులతో సమయాన్ని గడపడానికే ఇష్టపడేవాడు అనిల్. ఏనుగులు తోటలో పనిచేయాలి కాబట్టి వాటితో ఉండే అవకాశం అనిల్కు ఎప్పుడూ దొరికేది కాదు. కాబట్టి అనిల్ మీరనుకున్నంత సంతోషంగా ఉండే అబ్బాయి కాడు. అయితే అతని చెల్లి శాంతి తీరే వేరు. ఆమెది ఎంతో సంతోషకరమైన జీవితం. అందుకు మంచి కారణం ఉంది. శాంతి యథార్థమైన క్రైస్తవురాలు. అనిల్ తన చెల్లిని ఎంతో ప్రేమించేవాడు గాని ఆమె బైబిల్ చదవడం, వాక్యాలు కంఠస్థ చేయడం అతనికి విసుగు తెప్పించేది. మీ పాపము మిమ్మును పట్టుకొనును. రోమ 6:23. పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవము. అయితే సోమన్ స్నేహితులతో కలిసి అవకాశం చిక్కినప్పుడల్లా అనిల్ని ఏడిపిస్తూ ఉండేవాడు. అనిల్కి అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించేది ఇదే. Thank you.
సోమన్ మరియు అతని స్నేహితుల మీద ఎంతో ద్వేషం కలిగిన అదే రోజు ఒక సంఘటన జరిగింది. అది అనిల్ జీవితంలో ఎంతో ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని నింపింది. ఇది రత్నం గారి ఏనుగుల్లో ఒకటి కాదు, మిగతా తోటల్లోని ఏనుగు కూడా కాదు. ఇది అడవుల నుండి వచ్చిన ఏనుగు, దీన్ని మచ్చిక చేసుకుంటే బాగుండు అనుకున్నాడు అనిల్. మిగతా అడవి ఏనుగులు జబ్బు పడిన ఆ ఏనుగును చూసి దానికి ఎలా సహాయం చేయాలని అక్కడే నిలబడ్డాయి. అనిల్ వాటిని దూరంగా తొలగేయడానికి ప్రయత్నం చేశాడు. అలా చేయడం చాలా ప్రమాదకరం. అయితే ఆ జబ్బు పడిన ఏనుగును ఎలాగైనా స్వంతం చేసుకోవాలనుకున్నాడు అనిల్. ఏమైంది అనిల్? అడవిలో ఏం చూస్తున్నామా? అది జబ్బుగా ఉంది, దానికి దానికి నీళ్లు పెట్టించాలి. అన్నయ్య సాయం చేయనా? శాంతి, అనిల్ జరుగుతామా?
సోమన్ అడవిలో చూసిందంతా తన తండ్రితో చెప్పాడు. అనిల్ ఆ ఏనుగును సొంతం చేసుకోవాలనుకున్నాడని, జబ్బుతో ఏనుగు పడిపోయిన స్థలం తన తండ్రికి చెందిందని సోమన్కు తెలుసు. ఇది చాలా మంచి ఏనుగు. అయితే నీకు ఏనుగు దొరికిందన్నమాట, అది ప్రమాదకరం కదా. అది మచ్చికైంది నాన్నగారు, సాయం చేస్తున్నామని దానికి తెలుసు. అది నా ఏనుగు, నాకు దొరికింది. దానికి రాజా అని పేరు పెట్టాం. దారి తప్పొచ్చిన ఏనుగేదో నా తోటలో ఉందని నాకు తెలిసింది. అది అనిల్కి దొరికింది రత్నం గారు. అవును, సోమన్ నాకు చెప్పాడు. అది నా స్థలంలో దొరికింది కాబట్టి ఆ ఏనుగు నాకే చెందాలి. ఆ ఏనుగు నా కొడుక్కి చెందదండి. వాడికి ఏమైనా బహుమానం ఇవ్వనా? ఆ ఏనుగు ఖరీదు కనీసం 100,000 రూపాయలు ఉంటుంది. మావిటి వాడిని పెట్టి మంచిగా తర్ఫీదిస్తే 1,000 రెట్లు లాభం వస్తుంది. ఏనుగు నాదే. అది నాది, నాకు దొరికింది. అనిల్ హృదయంలో చాలా విసుగు కోపం కలిగాయి. తన కుటుంబంలో ఎందుకింత పేదరికం? సోమన్కైతే మంచి వస్తువులు అన్నీ ఉన్నాయి, తనకన్నీ లోటే. అసలు ఆ ఏనుగు చనిపోతుందనుకున్నాడు అనిల్. అయినా దానిపై ఎంతో ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి అది కోలుకునేందుకు చేయగలిగిన సహాయం చేశాడు. రాజా బాగుపడిన తర్వాత కూడా అనిల్తో ఎంతో ప్రేమగా ఉండేది, ఎందుకంటే ఈ కొత్త స్నేహితుడు చూపిన ప్రేమ పరిచర్యల వల్ల అతడంటే ఎంతో ఇష్టం ఏర్పడింది రాజాకు. నువ్వు నాదానివి అంటూ అనిల్ మాటమాటికి పలుకుతూ ఉండేవాడు. ఏనుగు తనదే అనుకునేవాడు సోమన్. అయితే ఆ ఏనుగు రత్నంగారి కొడుకైన సోమన్ను పట్టించుకునేది కాదు. అనిల్ మాత్రమే తనకు స్నేహితుడు, సోమన్ కాడు. కాబట్టి ఎవరేం చెప్పినా అనిల్కి అనవసరం.
రాజా తనదే గాని రత్నం గారిది కాదు. అసలు అనిల్ తండ్రే తోట యజమానిగాను రత్నం గారు ఆ తోటకు మేనేజర్ గాను ఉంటే ఎంత బాగుండేది. రాజా విషయంలో అనిల్ అంత శ్రద్ధ చూపించడం రత్నం గారికి సంతోషమే. ఎందుకంటే ఆ ఏనుగు పూర్తిగా మచ్చికైతే తోట పనిలో బాగా ఉపయోగపడుతుందని రత్నం గారి ఆశ. తన హృదయంలో రాజా అంటే విపరీతమైన ప్రేమ నిండిపోవడం వలన రాను రాను ఇంట్లో బైబిల్ పఠనాన్ని అశ్రద్ధ చేశాడు అనిల్. సండే స్కూల్ మీద కూడా ధ్యాస లేదు. టీచర్ గారు మంచి బైబిల్ కథలు చెప్తున్నా అనిల్ మనసు మాత్రం రాజా మీదనే ఉండేది. ఏనుగు నేర్చుకునే కొత్త విషయాలు చూడడం రత్నం గారికి మొదట్లో పెద్ద ఆసక్తిగా ఉండేది కాదు. కానీ అనిల్ శిక్షణలో అది ఎంతగా లోపడుతుందో తెలుసుకుని సంతోషించేవాడు. ఒకప్పుడు స్కూల్లో ఎంతో తెలివైన విద్యార్థిగా ఉన్న అనిల్ ఇప్పుడు చదువు అంటే ఆసక్తి కోల్పోయాడు. గంటల తరబడి కూర్చుని రాజా కోసమే ఆలోచిస్తూ ఉంటున్నాడు. రాజా ఎంత మంచి ఏనుగు, అది నాది కాకపోవడం చాలా దారుణం అనుకుంటున్నాడు. మంచి ఏనుగు కదా అనిల్, అది నా ఏనుగు అయినప్పటికీ నీదే అనుకో. ఈరోజు నేను గమనించాను రాజాకి చాలా విషయం నేర్పించావే. రత్నం గారు కొంతమందితో మాట్లాడుతూ తోటలో ఉన్న అన్ని ఏనుగుల్లో రాజా చాలా మంచిదని చెప్పడం నేను విన్నాను. రాజా ఏమో నాది, అది నాకు దొరికింది. కాదనిల్, రాజా నీది కాదు, రాజా రత్నం గారిదే. నీ స్కూల్ సంగతి ఏంటి? ఎప్పుడు రాజా గురించేనే ఆలోచన? ఏనుగుతో అనిల్ ఆడుకోవడం చూసిన ఒక ఆయన, కొంతమంది పర్యాటకుల్ని తోటలోకి తీసుకురావచ్చా అని రత్నం గారిని అడిగాడు. అనాలోచనగా
సరే అన్నాడు ఆయన. రోజురోజుకు అనిల్ రాజాల మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. కొన్నిసార్లు ఏనుగు మీద అడవిలో తిరుగుతూ అలా చాలా దూరం వెళ్ళిపోయి ఇక ఎప్పటికీ వెనక్కు రాకూడదనుకునేవాడు అనిల్. అయితే అనిల్ తన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల నిజంగా అలా పారిపోలేకపోయాడు. తల్లిదండ్రులు, చెల్లి, ప్రభువైన యేసుక్రీస్తుకు తమ హృదయాలను తెరచినట్లుగా తాను ఎప్పుడూ తెరవలేదు. అయితే అనిల్కి ఒక విషయం బాగా తెలుసు. ప్రజలు స్వార్థపరులై ఒకరినొకరు అసహించుకుంటూ వారిలో దేవుని ప్రేమ లేనప్పుడు వారి జీవితాల్లో ఆ లోటు బాగా కనిపిస్తుంది. సోమన్ మరింత అసూయతో ఒకరోజు తన తండ్రి దగ్గరకు వచ్చి అనిల్ నాన్నగారిని పనిలో నుండి తొలగించి తోటకు వేరే మేనేజర్ను పెట్టమని చాలా బ్రతిమాలాడు. రత్నం గారు తన కొడుకును సంతోషపెట్టడానికి ఆయన ఏమైనా చేయగలరు, గాని ఈ కోరిక తీర్చడం చాలా కష్టం. రత్నం గారు సోమన్కు కొన్ని విషయాలు చెప్పారు. ఒకసారి డబ్బు లెక్క పెట్టే సమయంలో చాలా పెద్ద పొరపాటు జరిగినప్పుడు అనిల్ తండ్రి ఆ పొరపాటును అడ్డుపెట్టుకుని ఆ డబ్బంతా దాచేయచ్చు కానీ అలా చేయకుండా రత్నం గారికి ఆ విషయాన్ని తెలియజేశాడు. మరొక విషయం, అనిల్ నాన్నగారు తోట పని వారిని బాగా అదుపులో ఉంచగలడు. ఎప్పుడైనా పనివాళ్లలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్లను శాంతపరిచి మళ్లీ పని చేయించేవాడు. ఈ దేశంలో ఉన్న మొత్తం తోట మేనేజర్లలో అనిల్ నాన్నగారే ఉత్తమమైన మేనేజర్ అనడానికి సందేహం లేదు. ఆయన చాలా మంచి వ్యక్తి, ఆయన ఉండాలి. ఆయన్ని మార్చడం అసాధ్యం కాకపోయినా అది చాలా కష్టమైన పని. నాన్నగారు, రాజా నాకు కావాలి, ఇక దాంతో ఆడొద్దని అనిల్తో చెప్పండి. రాజా, అనిల్ చేస్తున్నట్టుగా టూరిస్ట్ కోసం ఆ ఏనుగుతో నువ్వు చేయించగలవా? అవును నాన్నగారు, చేయించగలను. సరేరా, సరే సరే. అనిల్, రాజాను వదిలిపో, మా నాన్నగారు చెప్పారు. రాజా బాధ్యతను సోమన్ తీసుకున్న తర్వాత తోటకు వచ్చిన టూరిస్టులు రాజాలో ఏ ప్రత్యేకతను చూడలేకపోయేవారు. అది మామూలు ఏనుగులా కనిపించేది, గమ్మత్తైన పనులేవి చేసేది కాదు. ఒకరోజు రాజా చాలా విసిగిపోయి సోమన్ను పైకెత్తి ఇక కిందకు వదలలేదు. అనిల్, అనిల్, త్వరగా వచ్చి సోమన్ను విడిపించు. ఒకరోజు ఒక కొత్త వ్యక్తి టూరిస్టుల మధ్య కనిపించాడు. అనిల్ అతన్ని గమనించలేదు. సోమన్ హృదయంలో అసూయ ఎలా ఉందో అలాగే అనిల్ హృదయంలో గర్వం చోటు చేసుకుంది. రత్నం గారికి తన అవసరం చాలా ఉందని అనిల్కి తెలుసు. తోటలో ఎవరు ముఖ్యమో సోమన్కు నిజంగా చూపించాల్సిన తరుణం ఇదేనని నిర్ణయించుకున్నాడు అనిల్.
నువ్వు రాజాతో బాగా ఉంటావు. అది నీకున్న తలాంతు. తలాంతులు దేవుడిచ్చే బహుమానాలు. ఇప్పుడే ఒక కొత్త వాక్యం నేర్చుకున్నాను. దేవుడు అహంకారులను గద్దించి దీనులకు కృప అనుగ్రహించును. గర్వం అనేది పాపం. ఇతరులను ద్వేషించడం పాపం. మనకు కీడు చేసిన వారిని కూడా ద్వేషించకూడదు. సండే స్కూల్ టీచర్ గారు బొమ్మలు చూపిస్తూ ప్రత్యేకమైన పాఠం చెప్పారు. ప్రజలు తమ హృదయాల్లో గర్వం, అసూయ, స్వార్థం లాంటి పాపాలను ఎలా దాచుకుంటారో వివరించారు. శాంతి తనతో చెప్పిన విషయాల కోసం అనిల్ను ఆలోచింపజేసింది పాఠం. మనుష్యులు పాపాలను దాచిపెట్టాలని ప్రయత్నిస్తుంటారు, అయితే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తుంటాడు. ఈ మాటలు అనిల్ను బాగా కలవరపరిచాయి. అమ్మా, రత్నం గారికి రాజా చాలా లాభం తెస్తుంది. ఒకరోజు రాజా చేత అనిల్ రకరకాలైన పనులు చేస్తుండగా ఇంతకు ముందు వచ్చిన కొత్త వ్యక్తి మళ్లీ వచ్చాడు. ప్రఖ్యాత జర్మనీ జంతు ప్రదర్శనశాల నుండి ఆయన వచ్చాడు. ఆయన ప్రత్యేకంగా శిక్షణ పొందిన జంతువుల కోసం వెతుకుతున్నాడు. రాజాకు వచ్చి విన్నాడు ఆయన. అవును, ఆయనకు ఏ అనుమానం లేదు. ఈ ఏనుగు జంతు ప్రదర్శనశాలకు పెద్ద ఆకర్షణగా ఉంటుంది కాబట్టి ఆయన రత్నం గారికి ఎక్కువ మొత్తం ఇస్తానన్నాడు. కొద్ది క్షణాల్లోనే రత్నం గారు రాజా నమ్మడానికి ఒప్పుకున్నారు. రత్నం గారు రాజా నమ్మేశారు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు. నాన్నగారు ఈ రాత్రి రాజాను దాచేద్దాం, నాకు సహాయం చేయండి. దొంగతనం పాపం. అది నా ఏనుగు. నీ హృదయంలోనికి క్రీస్తును రాని. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అని బైబిల్ చెప్తుంది. అనిల్ సరిగ్గా నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు రాజాని సముద్ర తీరానికి తీసుకెళ్లిపోతారు. అక్కడ రాజాను జర్మనీకి వెళ్లే ఓడలోకి ఎక్కిస్తారు. రాజాకు కూడా విశ్రాంతి లేదు. ఏం జరగబోతుందో దానికి అర్థమైనట్లుంది. ఏనుగును పోగొట్టుకుంటున్నానన్న ఆలోచనను అనిల్ భరించలేకపోయాడు. లేదు, ఎప్పటికీ రాజాను ఆ ఓడ ఎక్కించకుండా చూడాలనుకున్నాడు. ఏనుగటో వెళ్ళిపోయింది, మీ అబ్బాయే దాన్ని దాచేశాడు. అనిల్ పడుకున్నాడే. ఇక సమయం వృధా చేయకూడదని రత్నం గారు అనుకున్నారు. రాజాను ఓడ మీదకి ఎక్కిస్తే తప్ప తనకు పూర్తిగా డబ్బులు ముట్టవు. ఆ అడవిలో రాజాను దాచేయాలని అనిల్ విశ్వ ప్రయత్నం చేశాడు. తన కోసం మరియు రాజా కోసం గాలించే వారు వస్తారని అనిల్కి తెలుసు.
ఎంత కష్టపడి ఏనుగును దద్దామని ప్రయత్నించినా అనిల్ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో రాజా ఉండేది కాదు. తన ప్రియమైన స్నేహితుని నుండి ఎందుకు వేరుగా ఉండాలో దానికి అర్థం కాలేదు. అదిగదిగో ఇక్కడే ఉంది ఏనుగు. రాజా పోయింది తెలుసురా, బాధగా ఉంది. నా రాజాని ఎప్పటికీ చూడలేనా? జీవితంలో ఎన్నో నిరుత్సాహాలు కలుగుతాయి బాబు, కాబట్టి మనం ప్రార్థిస్తే మనకు కలిగిన అతిపెద్ద నిరుత్సాహంలో కూడా జరగబోయే మంచిని చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ముందుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని వద్దకు రావాలి. మన రాజాను జూలో చాలా బాగా చూస్తారేమో. నువ్వు నేర్చుకున్న చక్కని పాఠాన్ని ఆలోచించు. రాజాని దాచడానికి ప్రయత్నించావు, నీ వల్ల కాలేదు. నువ్వు దాచిపెట్టలేనిది మరొకటి ఉంది నాన్న. ఏనుగును దాయటం సులువే, అందులోనూ రాజా లాంటి పెద్ద ఏనుగును కూడా దాయొచ్చు. గాని నీ పాపాలను మాత్రం దేవుని నుండి దాయలేవు. మీ పాపము మిమ్మును పట్టుకొనును అని బైబిల్ చెప్తూ ఉంది. రాజాని పోగొట్టుకోవడం చాలా నష్టమే. మీ నాన్నగారు, నేను చాలా బాధపడుతున్నాం. అనిల్, అంతకంటే ఎక్కువగా నష్టపోతున్నావేమో. నీవు నీ పాపాలను క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడగకుండా నిన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చమని కోరకుండా ఉంటే నీ ఆత్మనే నువ్వు నష్టపోతున్నావు బాబు. అనిల్ తన ఏనుగును పోగొట్టుకోవడం చాలా విచారకరం. దేవుడే తనను శిక్షించడానికి రత్నం గారి చేత దాన్ని అమ్మించేశాడేమో. తన తల్లిదండ్రులు చెల్లి శాంతిల తాను మంచి క్రైస్తవునిగా ఉండి ఉంటే జర్మనీ నుండి ఆ కొనే వ్యక్తి వచ్చేవాడే కాదేమో. తన తండ్రి బైబిల్ చదివేటప్పుడు, సండే స్కూల్లో టీచర్ గారు నేర్పించేటప్పుడు, చర్చిలో పాస్టర్ గారు బోధించేటప్పుడు విన్న అనేక వాక్యాలకు వచ్చి అనిల్ ఆలోచించడం ప్రారంభించాడు. ఆ రోజే అనిల్ ఒక మంచి పని చేశాడు. దేవుని సన్నిధిలో తన పాపాలన్నీ ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నాడు. తన కుటుంబస్తుల వలె, మరికొంతమంది వలె తాను కూడా మంచి క్రైస్తవునిగా మారాలనుకున్నాడు. మౌనంగానే అయినా యథార్థంగా ఈ ప్రార్థన చేశాడు. తన హృదయంలోకి ప్రభువైన యేసుక్రీస్తును ఆహ్వానించాడు. మరుసటి రోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో జరిగిందంతా చెప్పాడు. ఇది వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది. తన మట్టుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నాడు. రాజాను పోగొట్టుకోవడం వల్ల కలిగిన విపరీతమైన బాధను మర్చిపోవడానికి ఈ సంతోషం ఉపయోగపడింది. ఇది కూడా నువ్వు చేసిన పనేనా? రాజాను కొన్న వ్యక్తి అప్పుడే తోటలోకి వచ్చాడు. రాత్రి సమయంలో రాజా ఎటో వెళ్ళిపోయింది. వేరే జంతువును కూడా ఓడలోకి ఎక్కించాలి కాబట్టి దాన్ని కొన్నవారు రాజా లేకుండానే వెళ్ళిపోయారు. అనిల్కి ఏమీ తోచలేదు.
ఆ ఏనుగు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియట్లేదు. అప్పుడు ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. మనం తెలివి తక్కువ పనిచేశామేమో సోమన్, ఆ మనిషి నాకు చెల్లించిన దానికంటే రాజా చాలా విలువైందని నేను అర్థం చేసుకున్నాను. అది చాలా పనిచేసేది, టూరిస్టుల నుండి చాలా డబ్బు సంపాదించి పెట్టేది. అనిల్ హృదయంలోకి దేవుని ప్రేమ ప్రవేశించింది. సోమన్ విషయంలో ప్రేమ యేసుక్రీస్తు వలన కలిగింది. చెల్లి చెప్పినట్లు దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అన్నది చాలా నిజం. తానెంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో దేవునికి తన క్రియల ద్వారా చూపిస్తున్నాడు. ఇప్పుడు గర్వం, స్వార్థం లాంటివి విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ సోమన్ విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నాడు. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తమును క్రొత్తవాయెను అని బైబిల్ చెప్తుంది. మారుమనస్సు పొందిన అనిల్ జీవితంలో ఈ వాక్యాలు రుజువయ్యాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. బైబిల్ నందు సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం.